ఈ వారం మేషరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మేషరాశి వారికి మొత్తంగా కూడా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా చాలా వరకు కొత్త పనులను ప్రారంభిస్తారు ఇంకా కొత్త ఆలోచనలను చేస్తారు అలాగే దగ్గరి వారి నుంచి శుభవార్తలు వింటారు ఇంకా ఈ వారం అంతా కూడా మీకు ఇంతకు ముందు కన్నా కూడా మెరుగ్గా ఉంటుంది అన్నీ కూడా చాలా కొత్తగా కనబడతాయి అలాగే చాలా కొత్త ఆలోచనలు మీ కొత్త వ్యవహ మీ కొత్తగా మీరు వ్యవహరించే తీరు అన్నీ కూడా మీకు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపార పరంగా ఊహించినటువంటి ప్రయోజనాలను పొందుతారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఎదుగుదలను చూస్తారు అలాగే మీ వ్యాపార పరంగా మీరు చేసే ప్రతి కొత్త ఆలోచన ఇంకా అమలు పరిచేటువంటి కొత్త ప్రణాళికలు అన్నీ కూడా మీరు అనుకున్న దానికన్నా మెరుగైన స్థితిలో మిమ్మల్ని ఉంచుతాయి ఈ వారం మీ ఉద్యోగపరంగా కూడా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అయితే మీ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా బుధవారం శనివారాలలో మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ వారం మీరు ఎక్కువగా కూడా ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా కూడా మీరు చాలా సంతోషంగా ఉంటారు మీ ఇంటికి సంబంధించి కొన్ని విలాసవంతమైన వస్తువులను కొంటారు అలాగే మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో పాటు విహారయాత్రలకు వెళ్తారు అలాగే ఈరోజు మీరు ముఖ్యంగా ఈ వారం అంతా కూడా మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ప్రతి విషయాన్ని కూడా మీరు వారితో పంచుకుంటారు సంఘంలో గౌరవ మర్యాదలను పొందుతారు అలాగే ఈ వారం మీరు కొన్ని సామాజిక కార్యక్రమాలలో కూడా పాల్గొంటారు అలాగే ఎప్పటి నుంచో మీరు వెళ్ళాలి అనుకుంటున్నటువంటి పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా ప్రణాళికలను చేసుకుంటారు వీలైతే ఈ వారం శనివారం రోజున దానికి సంబంధించి మీరు పుణ్యక్షేత్రానికి కూడా వెళ్తారు అలాగే ఈ వారం మీరు ముఖ్యంగా మీకు ఎక్కువగా ఒత్తిడి కలిగించే ఆలోచనల జోలికి మాత్రం

ఇంకా వ్యాపారస్తులు ఈ వారం చివరలలో మాత్రం అప్రమత్తంగా ఉండాలి అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా ముఖ్యంగా మీ సంతానానికి సంబంధించి ఎక్కువగా దృష్టి పెట్టాలి వారిని ఏ విషయంలో కూడా మీరు నిర్లక్ష్యంగా వదలకూడదు అలాగే విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు మేష రాశికి చెందినటువంటి విద్యార్థులు ఈ వారం వారు అనుకున్న దాంట్లో మెరుగైన ఫలితాన్ని పొందుతారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి మీరు చేసేటువంటి కొత్త ఆలోచనలు కొత్త ప్రణాళికలు అన్నీ కూడా మిమ్మల్ని మెరుగైన స్థాయిలో ఉంచుతాయి ఇంకా కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ వారం చాలా అనుకూలమైన వారం ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు ఈ వారం మీరు శ్రీ దత్తస్తవంను పారాయణం చేయటం మంచిది ఈ వారం వృషభ రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం వృషభ రాశి వారు ముఖ్యంగా వారి ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు అలాగే వారిపై అధికారులతో వారికి ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అన్ని కూడా ఈ వారం తీరిపోతాయి ముఖ్యంగా వారి ఉద్యోగపరంగా పురోగతిని చూస్తారు ఇంతకుముందు వారి ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒత్తిడి ఇప్పుడు ఉండదు అలాగే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా బయటపడతాయి మీ పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి కూడా ఈ వారం చాలా అనుకూలమైన వ Warum? వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అయితే మీ వ్యాపారానికి సంబంధించి మీరు అప్రమత్తంగా ఉండకపోతే మాత్రం అనుకోని సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది అందుకే మీ వ్యాపారానికి సంబంధించి మీరు ప్రతి విషయంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి మీకు తెలియని విషయాల జోడికి అస్సలు వెళ్ళకూడదు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు అయితే మీరు మీ దగ్గర బంధువులతో ఇంత ఇంతకుముందు ఉన్నటువంటి అభిప్రాయ భేదాల గురించి మళ్ళీ తీసి మాట్లాడటం మాత్రం మంచిది కాదు అలాగే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులకు మీరు చేయలేనటువంటి పనులకు సంబంధించి అస్సలు వాగ్దానాలను చేయకూడదు ఈ వారం మీరు మీ కుటుంబ సభ్యులతో లేదా మీ దగ్గర వారితో అంత ఎక్కువగా మాట్లాడితే అన్ని ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అందుకే మీరు చాలా వరకు కూడా మౌనంగా నిదానంగా ఉండటం మంచిది అలాగే ఏ ఇద్దరి మధ్యలో కూడా మధ్యవర్తిత్వం వహించేటువంటి ప్రయత్నాన్ని చేయకూడదు ఆ విధంగా మీరు చేసే ప్రయత్నాలు మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగించడమే కాకుండా అవి అనుకోని సమస్యల్లో మిమ్మల్ని పడవేస్తాయి అలాగే ఈరోజు మీరు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఎక్కువ ఒత్తిడి కలిగించే పనుల జోడికి ఈ వారం అస్సలు వెళ్ళకూడదు అలాగే ఆర్థిక వ్యవహారాల విషయం లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఈ వారం వృధా అయ్యే అవకాశం కూడా ఉంది అందుకే ఆర్థిక వ్యవహారాల విషయంలో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం ఆర్థికపరమైనటువంటి సంప్రదింపులను తుది ఒప్పందాలను చేసుకోకపోవడమే మంచిది ముఖ్యంగా ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకూడదు విద్యార్థులకు ఈ వారం పోటీ ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా మీ చదువు పైన మీరు ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది శారీరకంగాను మానసికంగానూ మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఒత్తిడి కలిగించే విషయాల జోలికి వెళ్ళకూడదు అలాగే దూర ప్రయాణాలను ఈ వారం మీరు చేయకపోవడమే మంచిది కూడా ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు ఈ వారం మీకు వీలున్న ప్రతిసారి కూడా ఓం నమ శివాయ మంత్రాన్ని పఠిస్తూ ఉండటం మంచిది అది మీకు ఎంతో అనుకూలమైన ఫలితాలను అందిస్తుంది ఈ వారం మిథున రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మిథున రాశి వారు ముఖ్యంగా వారిపై వారికి నమ్మకం పెరుగుతుంది అలాగే ఈ వారం మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయాన్ని అందిస్తుంది అలాగే ఈ వారం మీరు ఏ పని చేసినా కానీ దానికి సంబంధించిన ఫలితానికి సంబంధించి ఎలాంటి అంచనాలను మాత్రం వేసుకోకూడదు ముఖ్యంగా మీరు వేసుకునేటువంటి అంచనాల స్థాయికి మీ ఫలితం అందకపోతే మాత్రం మీరు నిరుత్సాహపడతారు ముఖ్యంగా అలాంటి సందర్భాలే ఈ వారం మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు అందుకే మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు విజయాన్ని అందిస్తుంది ఎంతో కొంత ఫలితాన్ని అందిస్తుంది అయితే ఆ ఫలితంతో మీరు సంతృప్తి చెందడం అవసరం ఇంకా వేరొకరికి పనులకు సంబంధించి మాత్రం మీరు అస్సలు జోక్యం చేసుకోకూడదు ముఖ్యంగా వేరొకరికి సంబంధించిన పనులు వ్యవహారాల విషయంలో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా చకచక్యంగా మాట్లాడవలసి ఉంటుంది తెలిసి తెలియని విషయాల గురించి అస్సలు మాట్లాడకూడదు ముఖ్యంగా ఈ వారం మీరు ఏది మాట్లాడినా కానీ అది మీపై అపనిందలు వచ్చే అవకాశాలే ఎక్కువ అందుకే ఈ మీరు ఎవరితో మాట్లాడినా కానీ చాలా వరకు కూడా మౌనంగా ఉండాలి ఇంకా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలలో ఈ వారం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు ముఖ్యంగా ఈ వారం ఆర్థిక వ్యవహారాల పరంగా మీరు ఏ ప్రయత్నం చేసినా కానీ అది మీకు ఎక్కువ ఒత్తిడిని కలిగించడమే కాకుండా ఇంకా మీ శ్రమ కూడా వృధానే అవుతుంది అందుకే ఈ వారం మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాల విషయంలో కానీ ఇంకా మీకు రావలసి ఉన్నటువంటి ధనం వసూళ్ల విషయంలో కానీ ఎలాంటి ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం అస్సలు అనుకూలంగా ఉండదు భాగస్వాముల మధ్య విభేదాలు వచ్చేటువంటి అవకాశాలే ఎక్కువ అందుకే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు ఈ వారం అత్యంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం ముఖ్యంగా వ్యాపారస్తులకు నూతన పరిచయాలు లేదా నూతన పనులు నూతన ఒప్పందాలు ఇవి ఏవి కూడా అస్సలు ఈ వారం అనుకూలించవు అందుకే వ్యాపారస్తులు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా ఈ వారం పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు మీరు చేసినటువంటి పనులలో జరిగినటువంటి తప్పుల కారణంగా చేసిన పనిని ఈ వారం మీరు మళ్ళీ చేయవలసి రావచ్చు అలాగే మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు రాకపోవడం కూడా మీ ఉద్యోగపరంగా మిమ్మల్ని ఈ వారం అసంతృప్తికి గురి చేస్తుంది ఇంకా ఈ వారం మీరు మీ ఉద్యోగానికి సంబంధించి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఏ ఒక్కరి యొక్క సహాయాన్ని కూడా మీరు అడగకూడదు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈరోజు మీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ వారం మీరు ఎవరి జోలికి వెళ్ళకపోవడమే మంచిది పరంగా మీ పని మీరు అన్నట్టుగా ముందుకు సాగటం మంచిది ఈ వారం మీరు ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం మాత్రం రాకపోవచ్చు ముఖ్యంగా ఒకవేళ దూర ప్రయాణాలు చేసే అవకాశం మాత్రం అస్సలే రాదు ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలించినప్పటికీ కూడా ప్రయాణాలు చేసే అవసరం మాత్రం పడకపోవచ్చు ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ వారం మీరు శ్రీ మాత్రే నమ అనేటువంటి జపాన్ని మీకు వీలున్న ప్రతిసారి కూడా పఠించడం మంచిది ముఖ్యంగా అది మీకు మంచి ఫలితాలను అందిస్తుంది ఈ వారం కర్కాటక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కర్కాటక రాశి వారికి అన్ని విషయాలలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఈ వారం పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇప్పటి వరకు మీ ఉద్యోగపరంగా మీకు ఉన్నటువంటి నిరో నిరాశ నిస్పృహల నుంచి మీరు బయటపడతారు ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి ఒత్తిడి కూడా తగ్గుతుంది అన్ని విషయాల్లో ఇంకా అన్ని పనుల్లో కూడా మీరే ముందుంటారు వ్యాపారస్తులకు ఇది చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి మీరు చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది అలాగే ప్రతి సందర్భంలో కూడా మీరు చాలా తెలివిగా ఆలోచించగలుగుతారు ముఖ్యంగా గ్రహస్థితి ఈ వారం వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది పోటీ తత్వం కూడా తగ్గుతుంది అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలమైన కాలంగానే చెప్పవచ్చు ఈ వారం మీ ఉద్యోగపరంగా ఇంకా మీ వ్యాపార పరంగా మీకు ప్రతి విషయంలో కూడా అనుకూలత ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా మాత్రం ఒక విషయానికి సంబంధించి ఎక్కువగా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా దానికి సంబంధించి మానసిక ఒత్తిడి ఈ వారం మీకు ఎక్కువగా ఉండబోతుంది అందుకే ఈ వారం మీరు ప్రతి విషయాన్ని కూడా మీ దగ్గర వారితో పంచుకోవటం మంచిది నలుగురితో మాట్లాడడం వల్ల మీకు ఒత్తిడి కూడా తగ్గుతుంది అలాగే అన్ని పనుల్లో కూడా మీరు విజయాన్ని పొందగలుగుతారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ముఖ్యంగా మీ సంతానం విషయంలో మీరు చాలా సంతోషంగా ఉంటారు వారి వారికి నుంచి మీరు శుభవార్త వింటారు అలాగే మీ సంతానం వివాహం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మీ భాగస్వామి యొక్క సహకారం ప్రతి విషయంలో కూడా ఈ వారం మీకుంటుంది ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా ఈ వారం మీకు ప్రయాణాలు చేసే అవసరం మాత్రం పెద్దగా రాకపోవచ్చు అలాగే ఈ వారం విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి అయితే ఈ వారం మీరు చేసే ఏ ఖర్చు కూడా అస్సలు వృధా ఖర్చు కాదు మీ ఇంటి కోసం ఇంకా మీ సంతానం కోసం ఈ వారం మీరు ఎక్కువగా ఖర్చులు చేస్తారు అలాగే ఒక ముఖ్యమైనటువంటి విలాసవంతమైనటువంటి వస్తువును ఈ వారం మీరు కొనుగోలు చేస్తారు అయితే పెట్టుబడులు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఈ వారం మీకు వీలున్న ప్రతిసారి కూడా శ్రీ దత్తస్తవంను పఠించడం మంచిది ఈ వారం సింహరాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం సింహరాశి వారికి అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది కానీ అవి అనుకూలంత సులువుగా మాత్రం పూర్తి కాకపోవచ్చు అన్ని పనులలో కూడా ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అయితే మీకు అందే ప్రయోజనం మాత్రం మీరు అనుకున్న దానికన్నా మెరుగ్గానే ఉంటుంది అయితే ఈ వారం మీరు ముఖ్యంగా కొత్త వ్యక్తులతో పరిచయాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కొత్త వ్యక్తులతో పరిచయాలు ఈ వారం మిమ్మల్ని ఎక్కువ ఇబ్బందుల్లో పడవేస్తాయి అలాగే ఈ వారం మీరు కొత్త వ్యక్తులతో మీ వ్యక్తిగత విషయాల గురించి కానీ ఇంకా మీకు సంబంధించిన రహస్యాలను కానీ అస్సలు మీరు వెల్లడించకూడదు మీ కుటుంబ సభ్యులతో ఈ వారం మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు వారితో కలిసి విహారయాత్రకు వెళ్తారు ఇంకా బయటి భోజనాలు లాంటి పనులను ఈ వారం మీరు చేస్తారు అలాగే మీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండడం కోసం మీరు ప్రయత్నిస్తారు అలాగే భవిష్యత్తులో వెళ్ళవలసిన పుణ్యక్షేత్రానికి సంబంధించి కూడా ప్రణాళికలను చేసుకుంటారు అలాగే ఇప్పటి వరకు మీతో వ్యతిరేకంగా ఉన్నటువంటి ఇంకా మీపై వ్యతిరేక భావం కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో ఈ వారం మీరు మాట్లాడుతారు అనేకమైనటువంటి శుభకార్యాలలో మీరు పాల్గొంటారు ఇంకా ఈ వారం మీరు మీ దగ్గర బంధువుల నుంచి శుభ వార్తలను వింటారు ఆహ్వానాలను అందుకుంటారు అలాగే ఈ వారం మీ ఉద్యోగపరంగా మీరు ప్రత్యేక గుర్తింపును పొందుతారు మీ ఉద్యోగానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు అయితే మీ ఉద్యోగపరంగా ఎక్కువగా మాత్రం కష్టపడవలసి ఉంటుంది ఏ విషయంలో కూడా అస్సలు తనంగా మాత్రం ఉండకూడదు అలాగే ఈ వారం వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది అయితే అంతే మేర పోటీ కూడా ఎక్కువగా ఉంటుంది మీ వ్యాపారానికి సంబంధించి ఏ విషయంలో కూడా అస్సలు తొందరపాటుతనంగా కానీ అజాగ్రత్తగా కానీ అస్సలు ఉండకూడదు చేసే ప్రతి పనిలో కూడా జాగ్రత్త అవసరం ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఏ విషయంలో కూడా అస్సలు తొందరపాటు పడటం కానీ లేదా మాట జారటం కానీ చేయకూడదు ఆర్థిక వ్యవహారాల పరంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను ఈ వారం మీరు చేయకుండా మరొక వారానికే వాయిదా వేసుకోవటం మంచిది పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు కానీ ఈ వారం మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేస్తాయి అవి అనుకున్న ఫలితాలను మాత్రం అందించకపోవచ్చు ఆరోగ్యపరంగా మీరు ఈ వారం చాలా బలంగా ఉంటారు అలాగే ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ ఈ వారంలో వచ్చేటువంటి బుధవారం శుక్రవారాలలో మాత్రం దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం మీరు ముఖ్యంగా ఎలాంటి విషయానికి సంబంధించి అయినా సరే మీ కుటుంబ సభ్యుల దగ్గర మాత్రం అస్సలు రహస్యంగా ఉంచకూడదు ముఖ్యంగా వారి యొక్క సలహా ఈ వారం మీకు ప్రతి విషయంలో కూడా మంచిగా మంచి ఫలితాలను అందించబోతుంది కూడా ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు ఈ వారం మీరు అస్సలు ఈ విషయంలో కూడా ఎవరిని దూషించకూడదు అలాగే ఈ తప్పును కూడా ఎదుటి వారిపై రుద్దడానికి అస్సలు ప్రయత్నం చేయకూడదు ఈ వారం కన్యా రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కన్యా రాశి వారికి ముఖ్యంగా వారి ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే వారి ఉద్యోగపరంగా పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది ఇంతకు ముందులాగా కాకుండా ప్రతి పని కూడా చాలా ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది అలాగే ప్రతి దాంట్లో కూడా విజయం అందుతుంది అనుకునేటువంటి సమయంలోనే ఏదో ఒక నిరాశ వీరికి ఎదురవుతుంది అందుకే కన్యా రాశికి చెందిన వారు ఈ వారం వారి ఉద్యోగపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ వారం గట్టిపోటీ ఎదురవుతుంది ఇంకా వారి వ్యాపారానికి సంబంధించి వేసుకునేటువంటి అంచనాలు అంతగా అనుకూలించకపోవచ్చు ఇంకా వ్యాపారపరమైనటువంటి కొత్త నిర్ణయాలు ఇంకా కొత్త ఒప్పందాల జోలికి ఈ వారం వెళ్ళకపోవడమే మంచిది మీరు చేస్తున్నటువంటి పనులలో అవుతుంది అనుకున్న విద్య అనుకున్నటువంటి పని అను మీరు అనుకున్న విధంగా కాకపోవడం మీకు ఎక్కువ నిరుత్సాహానికి గురి చేస్తుంది అలాగే వ్యాపారస్తులు స్థిర ఆస్తి కొనుగోలు దిశగా మాత్రం ఈ వారం అస్సలు ప్రయత్నాలను చేయకూడదు మీ కుటుంబ వ్యవహారాల పరంగా చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ మీ పెద్దలతో మాట్లాడేటువంటి సందర్భంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి చాలా విషయాలలో జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కూడా ఎవరికి ఎంత మేరకుతో మాట్లాడాలో అంత మేరకు మాత్రమే మాట్లాడాలి తప్ప మీకు తెలిసిన ప్రతి విషయాన్ని కూడా వెల్లడి చేసే ప్రయత్నాన్ని చేయకూడదు సహజంగానే మీరు మీ లోపల ఎలాంటి రహస్యాలను దాచుకోరు కానీ ఈ వారం మీరు చాలా వరకు కూడా గోప్యంగా వ్యవహరించడం మంచిది అలాగే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈ వారం మీరు అవిశ్రాంతంగా కష్టపడతారు విశ్రాంతి అనేదే ఉండదు అయితే మీ మాట తీరు మీరు పని చేసేటువంటి తీరు ఎదుటి వారికి ఎంతగానో నచ్చుతుంది నలుగురిలో ప్రత్యేకమైన గుర్తింపును పొందుతారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యుల యొక్క ప్రతి ఒక్కరి సంతోషం కోసం ఈ వారం మీరు ఎక్కువగా కష్టపడతారు కూడా ఈ వారం ఆర్థిక వ్యవహారాల పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది కానీ పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాల జోలికి మాత్రం వెళ్ళకపోవడమే మంచిది అలాగే మీకు రావలసి ఉన్నటువంటి ధనానికి సంబంధించి కొద్దిపాటి ప్రయత్నం చేస్తే చాలు మీరు అనుకున్నటువంటి ధనాన్ని పొందగలుగుతారు అలాగే ఈ వారం మీకు రావలసి ఉన్నటువంటి ఒక ధనానికి సంబంధించి శుభవార్త వింటారు ఆరోగ్య పరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి అలాగే తగినంత విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి ఈ వారం మీరు చేసేటువంటి ప్రయాణాలు అనుకూలిస్తాయి కానీ దూర ప్రయాణాలు చేసే అవసరం మాత్రం పెద్దగా రాకపోవచ్చు అలాగే ఈ వారం మీరు ఈ పని మీద బయలుదేరినా కానీ అది అనుకూలంగానే పూర్తి అవుతుంది ఈ వారం మీరు చేయవలసిన పరిహారాలు ఈ వారం శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి మీ ఇంట్లో కొబ్బరి నూనెతో ఐదు వత్తులతో దీపారాధన చేయండి ఈ వారం రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రాశి వారు వారు అనుకున్నటువంటి ప్రతి పనిని కూడా పూర్తి చేస్తారు ముఖ్యంగా ఇప్పటి వరకు వారి కుటుంబ వ్యవహారాల పరంగా ఇంకా వై వారి ఇంటికి సంబంధించి వాయిదా వేసుకుంటూ వస్తున్నటువంటి ప్రతి పనులను కూడా ఈ వారం పూర్తి చేస్తారు అలాగే ప్రతి దానిపైన కూడా ప్రత్యేక దృష్టిని పెడతారు అయితే ఈరు ఈ వారం మీరు ఎక్కువగా ఒత్తిడి కలిగించే ఆలోచనలను మాత్రం చేస్తారు ముఖ్యంగా ఏ ఇరువురి మధ్య ఉన్నటువంటి సమస్య పరిష్కార దిశగా కానీ లేదు లేదా మీ చేతిలో ఉన్నటువంటి పనులను ఏ విధంగా పూర్తి చేయాలి అనేటువంటి దిశగా కానీ ఎక్కువగా ఆలోచనలను చేస్తారు అయితే మానసికంగా ఒత్తిడి పడకుండా మాత్రం జాగ్రత్త పడాలి అలాగే ఈ వారం మీరు ఎంతటి శ్రమతో అయిన పనులను అయినా సరే అస్సలు వాయిదా వేయరు వాటిని ఈ వారమే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు అలాగే మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ముఖ్యంగా మీ భవిష్యత్తులో ఏ పనులను ఏ సమయంలో పూర్తి చేయాలి ఇంకా ఇంట్లో చేయవలసిన శుభకార్యాల గురించి అలాగే మీరు భవిష్యత్తులో పుణ్యక్షేత్రాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ముఖ్యంగా ఈ వారం మీరు దూర ప్రయాణాలు చేసే అవకాశమే ఎక్కువ ఈ వారం మీరు ఇంతకు ముందు కన్నా కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు అలాగే అధికారిక వ్యవహారాలకు సంబంధించి మాత్రం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎవరికి ఎవరితో అయినా సరే మీరు చేయగలిగిన దానికన్నా ఎక్కువ మొత్తంలో వాగ్దానం చేయడం కానీ లేదా మీ చేతిలో ధనం లేకున్నా కానీ ఇస్తాను అనేటువంటి వాగ్దానం ఇలాంటి విషయాల జోలికల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి చాలా వరకు కొత్త పనులను ఇంకా కొత్త ప్రణాళికలను అమలు పరుస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యాపార పరంగా పురోగతిని చూస్తారు ఇంకా వ్యాపారానికి సంబంధించి ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తీరిపోతాయి ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా కూడా మెరుగైన లాభాలను పొందుతారు మరింత ఆదాయ మార్గాలపై ఎక్కువగా దృష్టి పెడతారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు మాత్రం వారి వ్యాపారానికి సంబంధించి ఈ వారం చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ వారం మీరు ఆరోగ్యపరంగా చాలా బలంగా ఉంటారు ఇంకా మానసికంగా కూడా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని గడుపుతారు ఈ వారం మీరు ప్రయాణాలు చాలా వరకు అనుకూలిస్తాయి అయితే దూర ప్రయాణాలు అందులోనూ ముఖ్యంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి సంబంధించి మాత్రం దూర ప్రయాణాలను చేసే అవకాశమే ఎక్కువ ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఈ వారం రుచిక రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం రుచిక రాశి వారికి ప్రతి విషయంలో కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అంటే అనుకున్న పనులు అనుకున్న విధంగా మాత్రం పూర్తి కాని కానటువంటి సందర్భాలే ఎక్కువగా ఎదుర్కొంటారు విద్యార్థులు ఈ వారం ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది అలాగే అనవసరమైన విషయాల మీద దృష్టి పెడితే మాత్రం అవి అనుకోని ఇబ్బందులను మీకు భవిష్యత్తులో తెచ్చిపెడతాయి అందుకే విద్యార్థులు ఈ వారం ఎక్కువగా వారి చదువుపైనే ఎక్కువగా దృష్టి పెట్టాలి అలాగే ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఈ వారం వ్యాపార రంగానికి చెందిన వారికి ఎక్కువ శ్రమతో కూడుకున్నటువంటి విజయాన్నే పొందుతారు అంటే వ్యాపారంలో మీకు లాభాలు రావాలి అంటే ఎంతో ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది ఇంతకు ముందు కన్నా కూడా మీ వ్యాపారానికి సంబంధించినటువంటి వ్యవహారాలు అంత సునాయాసంగా పూర్తి కాకపోవచ్చు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇంతకు ముందు కన్నా కూడా మీపై బాధ్యతలు పెరుగుతాయి అలాగే మీ ఉద్యోగపరంగా ఉన్నటువంటి ఒత్తిడి కారణంగా ఏ విషయం పైన కూడా మీరు అంతగా అంత త్వరగా దృష్టి పెట్టలేకపోవచ్చు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి మీపై ప్రభావం చేసేటువంటి అం అంశాలు ఎక్కువగా ఉంటాయి ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఈ వారం మీకు చాలా అలవాట్లను మార్చుకుంటారు ఆర్థిక విషయాలలో మాత్రం ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఏవి కూడా అనుకున్నంత సునాయాసంగా పూర్తి కాకపోవడం మీకు ఇబ్బందిని కలిగించుతుంది ఆర్థిక విషయాలలో ఇంతకు ముందు కన్నా కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అందుకే ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలను ఈ వారం మీరు చేయకుండా పై వారాలకు వాయిదా వేసుకోవటం మంచిది ఈ వారం మీరు ముఖ్యంగా విలాసాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు అలాగే ప్రశాంతంగా ఉండటం కోసం కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు ఆర్థిక వ్యవహారాల పరంగా మాత్రం ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరికీ కూడా రుణాలు ఇవ్వకూడదు మీ కుటుంబ వ్యవహారాల పరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా మీ ఇంటికి సంబంధించి చాలా మార్పులను చేస్తారు అలాగే మీ ఇంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు ఈ వారం మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడతాయి అనుకోనటువంటి ఇబ్బందులు ఈ వారం మీకు వచ్చే అవకాశం కూడా ఎక్కువ అలాగే ఈ వారం మీరు ముఖ్యమైనటువంటి కొన్ని సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు ఆ విషయంలో మాత్రం మీ యొక్క హోదా పెరుగుతుంది దూర ప్రయాణాల విషయంలో ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వీలైతే మీ దూర ప్రయాణాలను ఈ వారం చేయకపోవడమే మంచిది ఆరోగ్యపరంగా ఈ వారం మీరు మీ ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి ఏమాత్రం అనారోగ్యం అనిపించినా కానీ అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఇంకా మానసికంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఈ వారం ధనుస్సు రాసే వారి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం ధనుస్సు రాసేవారికి వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి సమస్యలు చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అన్నీ కూడా ఈ వారం తీరిపోతాయి అయితే ఈ వారం మీరు ఎవరిని కూడా సహాయం అడగడం మాత్రం అంత మంచిది కాదు ముఖ్యంగా ఈ వారం మీరు ఏ వ్యవహారంలో కూడా ఎవరిని సహాయం అడిగినా కానీ వారు చేస్తాను అని వారిపై ఎక్కువగా నమ్మకం ఉంచుకున్నట్లయితే మాత్రం అది మిమ్మల్ని ఎక్కువగా నిరాశకు గురి చేస్తుంది అందుకే ఈ వారం మీరు ఏ వ్యవహారంలో కూడా ఇతరుల యొక్క సలహాలను సహాయాన్ని అడగకపోవడమే మంచిది మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా కొత్త జాబ్ కోసం ఎక్కువగా ప్రయత్నాలను చేస్తారు అందుకు ఇది అనుకూలమైనటువంటి సమయం కూడా అలాగే ఈ వారం మీ ఉద్యోగపరంగా మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినా కానీ అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే అమలు పరచడం మంచిది వ్యాపార రంగానికి చెందిన వారికి అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారానికి సంబంధించి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇంకా కొన్ని కొత్త పనులను చేయడానికి ఇంకా కొన్ని కొత్త పథకాలను అమలుపరచడానికి ఎక్కువగా దృష్టి పెడతారు అయితే ఆ విషయంలో మీరు విజయాన్ని పొందుతారు దానికి సంబంధించి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మీ వ్యాపార సంస్థను విస్తరింపజేస్తుందే తప్ప ఎలాంటి ఇబ్బందులను కలిగించదు అలాగే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఇప్పటి వరకు వారి మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు తీరిపోతాయి అలాగే భాగస్వాముల మధ్య అనుకూలత ఏర్పడుతుంది ప్రతి ఒక్కరూ కూడా ప్రతి విషయంలో కూడా సహక సహకరించుకుంటూ ముందుకు వెళ్తారు రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించినటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అందుకే రియల్ ఎస్టేట్ రంగానికి చెందినవారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగ పరంగా ఇంకా మీ వ్యాపార పరంగా ఈ వారం మీరు చేసేటువంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి అలాగే ఈ వారం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు చిన్న చిన్న దాన ధర్మాలను చేస్తారు అలాగే ప్రతి విషయంలో కూడా మీ కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకుంటుంది మీ భాగస్వామి పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు మీ సంతానం విషయంలో మీరు శుభవార్త వింటారు విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు అలాగే ఈ వారం ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఇంకా మానసికంగా కూడా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు ఈ వారం మీరు చేసే ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి అలాగే ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం మీకు లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి విషయాలకు సంబంధించి మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీ యొక్క స్థాయిని పెంచుతుంది అలాగే మీకు ఆర్థిక భద్రతను కలిగించుతుంది అందుకు పెద్ద మొత్తంలోని పెట్టుబడులను ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలమైన వారం ఈ వారం మకర రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మకర రాశి వారు ఎక్కువగా కూడా పోటీ తత్వాన్నే ఎదుర్కొంటారు ఉద్యోగపరంగా ఇంకా వ్యాపార పరంగా ఎక్కడ చూసినా కానీ పోటీ అనేది వీరికి ఈ వారం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి విషయంలో కూడా చికాకు ఎక్కువగా గురి అవుతారు అనుకున్నటువంటి పని అనుకున్న విధంగా పూర్తి కాకపోవడమే అందుకు కారణం కావచ్చు ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంకా మీ శ్రమకు తగినటువంటి గుర్తింపు మీరు పొందలేకపోతారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి అవుతుంది అనుకుంటున్నటువంటి పని కాకపోవడం అలాగే అందు అనుకున్నటువంటి ధనం అందకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కొంటారు అయితే ఈ స్థితి మీకు చాలా స్వల్పకాలమే ఉంటుంది అందుకే మీ ఉద్యోగపరంగా ముఖ్యంగా మీ పై స్థాయి వారితో మీరు అస్సలు వాగ్వివాదానికి దిగకూడదు అలాగే మధ్యవర్తిత్వం లాంటి వ్యవహారాల జోలికి కూడా మీరు వెళ్ళకూడదు అందుకే మీ ఉద్యోగపరమైనటువంటి పనులను మీరే స్వయంగా చేసుకోవాలి ఎవరితో అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ మీరే స్వయంగా మాట్లాడండి అయితే మీ ఉద్యోగపరంగా ఈ వారం మీరు ఎక్కువగా కూడా నిరుత్సాహానికి గురి అయ్యే సందర్భాలను contaro వ్యాపార రంగానికి చెందిన వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపార పరంగా పోటీ తత్వం ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు కన్నా కూడా ఎక్కువగా శ్రమ ఉంటుంది అలాగే వ్యాపారానికి సంబంధించి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా అనుకున్న విధంగా పూర్తి కాకపోవడం అనేది కూడా మీకు ఎక్కువ ఇబ్బందిని కలిగించే విషయం మీ వ్యాపారానికి సంబంధించి ఎవరి యొక్క సలహాలను కూడా ఈ వారం మీరు పాటించకండి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి ఈ వారం అంతా అనుకూలంగా ఉండదు అందుకే భాగస్వామ్యాల మధ్యలో మాట్లాడేటప్పుడు ఇంకా ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ వారం ఆర్థిక వ్యవహారాల విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ చేయకపోవడమే మంచిది ప్రతి విషయంలో కూడా ఈ వారం మీరు నిరాశనే ఎదుర్కొంటారు అలాగే ప్రతి దాంట్లో కూడా తత్వం ఎక్కువగా ఉంటుంది మీ కుటుంబ వ్యవహారాల పరంగా కూడా మీరు అనుకున్నవి అనుకున్న విధంగా పూర్తి కాకపోవడం ఇంకా మీరు చేయని దానికి ఎదుటివారు మిమ్మల్ని దూషించడం అలాగే మీరు చేసినటువంటి పనులలో ఎక్కువ వరకు కూడా ఎదుటి వారి దగ్గర నుంచి విమర్శలు ఎదురవ్వడం లాంటి సందర్భాలనే ఎక్కువగా ఎదుర్కొంటారు అందుకే మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కూడా ఈ వారం యొక్క కాకుండా మీ కుటుంబ సభ్యులలో మరెవరికైనా అప్పగించడం మంచిది అలాగే ఈ వారం మీరు ముఖ్యంగా పెద్దల యొక్క ఆశీస్సులను పొందుతారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క సహకారాన్ని పొందుతారు అయితే ఈ వారం మీరు పుణ్యక్షేత్రాలకు వెళ్లడం ఇంకా ఎక్కువ వరకు కూడా దైవంపై భారం వేయటం మంచిది మీ వృత్తిపరమైనటువంటి పనులు ఇంకా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించినటువంటి పనులలో ఎక్కువ ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు అలాగే ఊహించినటువంటి ఇబ్బందులు కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ వారం శారీరకంగానూ మానసికంగానూ ఎక్కువగా ఒత్తిడి కలిగించే పనుల జోలికి వెళ్ళకూడదు అలాగే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి మీరు ప్రయత్నించాలి ఈ వారం మీరు చేయవలసిన పరిహారం ఈ వారం మీకు వీలున్న ప్రతిసారి కూడా లలిత సహస్రనామాలను పఠించండి అలాగే వీలున్న ప్రతిసారి కూడా లలిత సహస్రనామాలను వినండి ఈ విధంగా చేయడం ద్వారా అన్ని సమస్యల నుంచి కూడా మీరు బయటపడతారు ఈ వారం కుంభ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం కుంభరాశి వారికి ముఖ్యంగా అన్ని విషయాలలో కూడా విజయం అనేది పొందుతారు అయితే అనుకున్నటువంటి పనుల విషయానికి సంబంధించి వాటిని ఏ విధంగా ప్రారంభించాలి అనే విషయానికి సంబంధించి ఎక్కువగా మదన పడుతూ ఉంటారు అయితే మీరు ఒకసారి ధైర్యం చేసి ఏ పనిని ప్రారంభించినా కానీ అది మీరు అనుకున్న దానికన్నా మంచి ఫలితాలను అందిస్తుంది అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి పనులను చేయబోతున్నారు అలాగే ముఖ్యమైనటువంటి వ్యక్తులను కలవబోతున్నారు కూడా అందుకే ఆ విషయంలో మీరు ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండటం మంచిది ఇంకా మీ సంతానానికి సంబంధించి ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి వారు చిన్నపిల్లలు అయితే మాత్రం ఊహించుని ప్రమాదాల్లో పడే అవకాశం ఉంది అందుకే మీ సంతానానికి సంబంధించి చాలా జాగ్రత్తగా మాత్రం ఈ వారం ఉండాలి ఏ విషయంలో కూడా అస్సలు తనంగా ఉండకూడదు అలాగే ఈ వారం మీరు చేయాలి అనుకుంటున్నటువంటి పనులు ఇంకా నూతన నిర్ణయాలను ప్రణాళికలను అమలు పరచాలి అనుకుంటున్నటువంటి సందర్భాలలో మాత్రం ఎలాంటి ఒత్తిడి కాకుండా మీపై మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళాలి అలాగే మీరు సహజంగానే ఏ ఒక్కరితో కూడా అతిగా అస్సలు మాట్లాడకూడదు అలాగే ఈ వారం మీరు మీ కుటుంబ వ్యవహారాల పరంగా కానీ లేదా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల వద్ద కానీ మీరు చెప్పేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మీకు భవిష్యత్తులో అవి ఇబ్బందిగా over అవి ఎదుటివారికి ఎంతగానో ఉపయోగపడతాయి ఇంకా అవి ఎదుటివారికి మంచిని చేస్తాయి అని అనుకున్న విషయం కూడా భవిష్యత్తులో అది మీపై అపనిందగా మారవచ్చు అందుకే మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర ఈ వారం మీరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి మాత్రం ఎక్కువగానే ఉంటుంది కానీ మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మాత్రం పొందుతారు ఇంతకు ముందు కన్నా కూడా మీపై బాధ్యతలు పెరుగుతాయి అలాగే మీ ఉద్యోగ సంస్థలో మీరు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును పొందుతారు వ్యాపార రంగానికి చెందిన వారు ఈ వారం ఈ వారం లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ఈ వారం ఎవరి యొక్క సలహాను మాత్రం పాటించకూడదు అలాగే ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా కానీ ధనం కోల్పోయే అవకాశం ఉంది అందుకే మీ వ్యాపార పరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంకా అనవసరమైనటువంటి ఖర్చులను తప్పించుకోవడం కోసం చాలా అప్రమత్తంగా కూడా ఉండాలి మీ వ్యాపార సంస్థకు సంబంధించి ఈ వారం మీరు అజాగ్రత్తగా ఉంటే మాత్రం ధనం కోల్పోవడం లేదా వృధా ఖర్చులు పెరగడం లాంటిది జరుగుతాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే మీ వ్యాపారానికి సంబంధించి చేసేటువంటి ప్రతి ఆలోచన కూడా మీకు మంచి లాభాలను అందిస్తుంది రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారికి ఈ వారం అనుకూలమైన వారంగా చెప్పవచ్చు శారీరకంగా ఈ వారం మీకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది అలాగే మానసికంగా ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి ఆర్థిక వ్యవహారాల విషయంలో ఈ వారం మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి తొందరపడి ఏ ఆర్థిక వ్యవహారాలను చేయకపోవడమే మంచిది ముఖ్యంగా రుణాలు ఇవ్వడం మాత్రం చేయకూడదు అదే మీపై అపనిందలు తెచ్చే అవకాశమే ఎక్కువ అలాగే పెద్ద మొత్తంలోని పెట్టుబడులను కానీ ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను కానీ ఈ వారం మీరు చేయకుండా పై వారాలకు వాయిదా వేసుకోవటం మంచిది ఈ వారం మీన రాశి వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ వారం మీని రాసి వారు ముఖ్యంగా వారి ఇంటికి సంబంధించి చిన్న చిన్న మార్పులను చేస్తారు అలాగే విలాసవంతమైన వస్తువులను కొంటారు అయితే ఆ వస్తువులు కొనుగోలు చేసే ఎంపికలో మాత్రం ఎక్కువ సమయమే వృధా చేసుకుంటారు కూడా అలాగే కుటుంబ వ్యవహారాల పరంగా అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు ఆ విషయంలో చాలా సంతృప్తిగా ఉంటారు అయితే అనవసరమైనటువంటి వ్యవహారాల జోలికి మాత్రం వెళ్ళకూడదు అవి మీ యొక్క పేరు ప్రతిష్టలకే భంగం వాటిల్లవచ్చు అలాగే ఈ వారం మీరు ముఖ్యంగా కొన్ని ముఖ్యమైనటువంటి పనులను పూర్తి చేస్తారు ఇంకా కొందరు సంఘంలోని పెద్ద వ్యక్తులతో పరిచయాలను ఏర్పరచుకుంటారు మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఇంకా మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం మాత్రం ఉంది అయితే మీ అనుభవంతో ఇంకా మీ యొక్క తెలివితో వాటిని మీరు చాలా చాకచక్యంగా ఎదుర్కోగలుగుతారు అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి కొన్ని ఉన్నతమైనటువంటి కార్యక్రమాలలో మీరు పాల్గొంటారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈ వారం చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా మీ వ్యాపారం యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే మీ వ్యాపారానికి సంబంధించి మీరు చేసే ప్రతి ఆలోచన కూడా మీకు లాభాలను అందించుతుంది కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఇంకా మీ వ్యాపారానికి సంబంధించి స్థిర ఆస్తి కొనుగోలు చేయటానికి ఈ వారం చాలా అనుకూలమైన వారం అలాగే ఈ వారం మీరు చెల్లించవలసిన పన్నుల విషయాలలో మాత్రం అస్సలు నిర్లక్ష్యంగా ఉండకూడదు ఈ వారం ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా మీ వ్యాపారానికి సంబంధించి ప్రతి విషయంలో కూడా మీ యొక్క ఆలోచన మిమ్మల్ని ముందుంచుతుంది ఇంకా కొత్త పరిచయాలు కొత్త స్నేహాలను కూడా ఏర్పరచుకుంటారు ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారు ఈ వారం వారి వ్యాపారాన్ని విస్తరిస్తారు కూడా ఆరోగ్య పరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ వారం చాలా అనుకూలమైన వారం అందుకే పెద్ద మొత్తంలోని పెట్టుబడులను ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయటానికి చాలా అనుకూలమైన వారం ఈ వారం మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి ముఖ్యంగా అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి విద్యార్థులకు ఈ వారం చాలా అనుకూలమైన వారం మీరు హాజరయ్యేటువంటి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణతను సాధించుతారు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి